నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి బాక్సాఫీస్ దగ్గర ఊహించని విధంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రిలీజ్ అయిన 7 రోజుల్లోనే 50 కోట్ల షేర్తో సంచలన విజయం సొంతం చేసుకుంది. కాగా సినిమా గురించి స్పెషల్ ఇంటర్వ్యూలో జక్కన్న క్రిష్తో చెబుతూ, నువ్వు సినిమా బాలయ్యతో అనౌన్స్ చేసిన వెంటనే మీ ఇద్దరి దారులు వేరు, వీళ్ళ కాంబినేషన్ ఎలా సెట్ అవుతుంది, ఇద్దరిలో ఎవరు తప్పు చేసి ఉంటారు అని అనిపించింది. ఖచ్చితంగా సినిమా ఫ్లాప్ అవుతుందని సందేహపడ్డ వాళ్ళల్లో నేను ఒకటిని అంటూ షాకింగ్ కమెంట్స్ చేశాడు జక్కన్న. కానీ ఎప్పుడైతే ఫస్ట్ లుక్ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయ్యాయో నా అంచనాలు తప్పు అని తేలాయని చెబుతూ, అప్పుడు నాలో కాన్ఫిడెంట్ పెరిగిందని కృష్ణ మెచ్చుకున్నాడు జక్కన్న. అలా డౌట్ పడ్డ ప్రతి వాళ్ళకి నిజంగానే షాక్ ఇచ్చింది శాతకర్ణి సినిమా.